25 మందికి 25 ఎంపీలకు ఇవ్వండి. కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా. 1-5-2018 ఈయన చెప్పిన మాటలు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని. ఈ ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో ఒంగోలు లాంటి టౌన్ కూడా హైదరాబాద్ మరి తయారవుతుంది. ఇందులో ఎక్కడా రాజీ లేదు, పోరాడతామని ఆ రోజు మీరు చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీకి మెజారిటీ వచ్చిందని. ఆ రోజు బీజేపీకి మెజారిటీ ఉంది. మేము ఆ పార్టీకి సహకరించినప్పుడు కూడా, అలయన్స్ పెట్టుకున్నప్పుడు కూడా మెజారిటీ వచ్చింది. కానీ మేము మంత్రులు రాజీనామాలు చేసి పోరాడాం. మీరెందుకు పోరాడరని నేను అడుగుతున్నా. ఇంకొక పక్క రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు, ఏమి సాధించారని అడుగుతున్నా, ఎందుకు సపోర్ట్ చేశారని అడుగుతున్నా, సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. మొన్ననే 30-11-2021 ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పార్లమెంట్లో మంత్రి చెప్పాడు. ఈరోజు నేను అడిగేది ఈ ఎంపీల్ని, ఈ ప్రభుత్వాన్ని, మీరేం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం సాధించారు, ఎందుకు దీనిపైన మీరు పోరాడలేకపోయారో సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇది మోసం, దగా అవునా కాదా మీరే చెప్పండి. ఆ రోజు యువతకు భరోసా ఇచ్చారు, ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధిస్తాం, సాధించలేకపోతే రాజీనామాలు చేస్తామని కూడా చెప్పారు. మమ్మల్ని రాజీనామాలు చేయమన్నారు, మేము మంత్రులు రాజీనామాలు చేశాం. ఇప్పుడు అడుగుతున్నాం, మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలు రాజీనామా చేయండి. మా ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నాం, అందరం కలిసి పోరాడదాం, ప్రత్యేక హోదా సాధిద్దాం. ఈ సవాలుకు మీరు సిద్ధమా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. మాయ మాటలొద్దు, మబ్బి పెట్టే మాటలొద్దు, సన్నాయి నొక్కులొద్దు, డైవర్షన్ వద్దు. మేము ఇది అడిగితే ఇంకో కేసు పెట్టి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీ డైవర్షన్ టాక్టిక్స్ పని చేయవు, ఇంకా మీరు అప్రతిష్ట పాలైపోతారు. రోజు రోజుకు మీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. తొందరలోనే తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని వీళ్ళని హెచ్చరిస్తున్నా.